వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. ఈరోజు మనం 10th class 21వ పాఠ్యాంశం సమకాలీన సామాజిక ఉద్యమాలు అనే అంశాన్ని ఈరోజు చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత మరి 20వ శతాబ్దం 2వ భాగంలో మరి 1950 నుంచి అనేక దేశాలకు స్వాతంత్రాలు అయితే రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉదాహరణకు భారతదేశం, శ్రీలంక, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్ లాంటి దేశాలకు స్వాతంత్రం రావడంతో ప్రపంచంలో ఒక కొత్త యుగం అనేది లేదా ఒక నూతన శకం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఎందుకంటే మరి ఈ 1950 లేదా 1960 ఈ దశాబ్దాల మధ్య నుంచి మరి ప్రపంచంలో ఆర్థిక వృద్ధి సంపద అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి అదేవిధంగా అనేక దేశాల్లో దీర్ఘకాలంగా హక్కులకు నోచుకోలేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కాలంలో తమ హక్కుల కోసం ఉద్యమించడంతో సామాజికంగా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ప్రపంచంలో నెలకొనడం జరిగింది. మొదటిగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశమైనటువంటి అమెరికాలో ఈ పౌర హక్కుల ఉద్యమం గురించి మనము మొదటగా చర్చించడం జరుగుతుంది. అమెరికాకు స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి నుంచి అమెరికాకు స్వాతంత్రం లభించిన తర్వాత మరి అమెరికాలో ఉన్నటువంటి ఈ ఆఫ్రో అమెరికన్ నల్లజాతి ప్రజలు మరి బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఆ బానిసత్వం నుంచి 1865వ సంవత్సరంలో విముక్తి కలిగించడం జరిగింది. దీనికే మరి అమెరికాలో అంతర్యుద్ధం కూడా జరగడం జరిగింది. చివరికి 1865వ సంవత్సరంలో ఈ నల్లజాతి ప్రజలు యొక్క బానిసత్వం సంఖ్యల నుంచి బయటపడడం జరిగింది. అయితే మరి శ్వేతజాతీయులతో సమానంగా అన్ని రంగాల్లో అంటే అది విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, గృహవసతి కావచ్చు, లేదా బస్సుల్లో ప్రయాణాలు కావచ్చు, ఓటు హక్కు కావచ్చు, అయితే అన్నిటిలో వివక్షత అయితే ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. బానిసత్వం అయితే రద్దయింది కానీ వివక్షత మాత్రం రద్దు కాలేదన్నమాట. ఈ వివక్షతను ఆ యొక్క అమెరికాలో నల్లజాతి ప్రజల పట్ల ఉన్నటువంటి ఈ వివక్షతను తొలగించడం కోసం ఈ పౌర నిరాకరణ లేదా పౌర ఉద్యమం అనేది గొప్ప స్థాయిలో జరిగిందనమాట. ఈ యొక్క నల్లజాతి ప్రజలు చేసినటువంటి ఈ ఉద్యమానికి మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సీనియర్ అంటే మనకు ఈ యొక్క మతపరమైనటువంటి ఉద్యమాల్లో మరి ప్రొటెస్టెంట్ ఉద్యమానికి సంబంధించి అక్కడ సీనియర్ ఉన్నారు మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్. కానీ ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఈ యొక్క నల్లజాతి ప్రజల యొక్క ఉద్యమానికి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను నాయకుడిగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఉద్యమం ఏ పందాలో జరిగింది అంటే మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇది శాంతియుతంగా గొప్ప ఎత్తున నిరసన అనేటువంటి నిరసన లేదా ప్రదర్శనలు ఈ యొక్క అజెండాతో ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు మల్కమ్ ఎక్స్ అనేటువంటి ఆ యొక్క కొంతమంది స్నేహితులు హింసాయుత పద్ధతుల్లో మరి ఆయుధాలు చేపట్టాలని అన్నప్పటికీ కానీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భారతదేశంలో గాంధీజీ ఈ సత్యాగ్రహం అనేటువంటి ఈ ఆయుధంతో ఏ విధంగా స్వాతంత్రం పొందాడో అది మార్గదర్శకంగా తీసుకొని శాంతియుతంగా ఉద్యమాన్ని మొదటిగా అమెరికాలో నడిపినటువంటి ఈ ఉద్యమం ఈ యొక్క బస్సుల్లో తెల్లవారికి నల్లవారికి వివక్షత చూపుతూ ఈ యొక్క సీట్లు కేటాయించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా 1956వ సంవత్సరంలో మాంటగోయిరి అనేటువంటి ఆ పట్టణంలో దాదాపు సంవత్సరం పాటు ఈ యొక్క బస్సుల్లో నల్లజాతి ప్రజలు ఎక్కడాన్ని స్వచ్ఛందంగా నల్లజాతి ప్రజలు ఆ యొక్క నిషేధించడం జరుగుకునింది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మరి అమెరికాలో జరిగినటువంటి ఒక గొప్ప బహిష్కరణ ఈ బస్సులలో శ్వేతజాతీయులకు నల్లజాతీయులకు మధ్య వివక్షత చూపుతూ సీట్లను కేటాయించడం జరిగింది. దీనిని నిరసిస్తూ 1956వ సంవత్సరంలో మాంటగోయిరి అనేటువంటి ఆ పట్టణంలో సంవత్సరం పాటు నల్లజాతీయులు బస్సులను బహిష్కరించడం జరిగింది. దీనితో బస్సు యజమానులకు తీవ్రమైనటువంటి నష్టాలు రావడంతో చివరికి న్యాయస్థానాలు జోక్యం చేసుకొని
ఆ బస్సులో ఉన్నటువంటి ఆ వివక్షత అంటే సీట్లు సెపరేట్గా కేటాయించడం అనేటువంటి వివక్షతను తొలగించడం జరిగింది. మరి మిగతా అంశాలైనటువంటి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, గృహవసతి కావచ్చు, వీటన్నిటిలో ఉన్నటువంటి వివక్షతను తొలగించడం కోసం మరి 1963 ఆగస్టు 28న వాషింగ్టన్ డీసీలో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో గొప్ప యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి కొన్ని లక్షల మంది నల్లజాతీయులు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క నిరసన కార్యక్రమంలోనే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ ఒక గొప్ప ఉపన్యాసాన్ని అయితే ఇవ్వడం జరిగింది. నాకు ఒక కల ఉంది, నా నలుగురు పిల్లల్లో భవిష్యత్తులు అంటే నా నలుగురు పిల్లల్లో భవిష్యత్తులో మరి రంగును బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించే దేశంలో ఉంటారని చెప్పి గొప్ప ప్రసంగాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యమం సక్సెస్ కావడం జరిగింది. చివరికి 1964 సంవత్సరంలో ఈ పౌర హక్కుల చట్టం అనేది చేయడం జరిగింది. ఈ పౌర హక్కుల చట్టం ప్రకారం మరి నల్లజాతీయులతో అంటే చేతజాతీయులకు తో సమానమైనటువంటి హోదా నల్లజాతీయులకు ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో, అది విద్య కావచ్చు, గృహవసతి, ఉపాధి, ఓటు, అన్ని విషయాల్లో వారితో ఈక్వల్గా మరి సమానమైనటువంటి హోదా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యమం పైన ఈ మహిళలు కొంత విమర్శ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి ఈ నిరసనలో మరి ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నప్పటికీ వారికి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఆ నల్లజాతి మహిళలు కొంత విమర్శ అయితే చేయడం జరిగింది. ఇది అమెరికాలో జరిగినటువంటి ఈ పౌర హక్కుల ఉద్యమం. దీనికి నాయకత్వం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ అన్నమాట, అంటే జూనియర్ అంటాం, ఆయన నేతృత్వం వహించడం జరిగిందన్నమాట. మరొక మానవ హక్కుల ఉద్యమం యుఎస్ఎస్ఆర్ లేదా రష్యాలో ఉన్నటువంటి మానవ హక్కుల ఉద్యమం. మరి యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటి అర్థంతో చూస్తాం. ఎందుకంటే 1924 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్గా రష్యా ఏర్పడడం జరిగింది. 1991 అది విడిపోయే వరకు యుఎస్ఎస్ఆర్ అనే పేరుతోనే పిలవడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు రష్యా అనేటువంటి విడిపోయిన తర్వాత రష్యా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి రష్యా అనేది ఒక సామ్యవాద దేశం. ఈ సామ్యవాద విధానంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, కేవలము బాధ్యతలు విధులు మాత్రమే ఉంటాయి. మరి వారి భావ ప్రకటనకు కానీ అదేవిధంగా వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు, మరి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ కనుక లేదన్నమాట. ప్రజలపైన మరి ఆ సంస్థలపైన ప్రభుత్వం నిఘా ఉంచడం అనేది జరుగుతుంది. అంటే ఒక విధమైనటువంటి నిర్బంధంలో ఈ రష్యాలో ఉన్నటువంటి సామ్యవాద వ్యవస్థ అన్నమాట. అయితే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛ కావాలని కోరుకోవడం, మరి పాశ్చాత్య దేశాలైనటువంటి ఇంగ్లాండ్, అమెరికా సైతము ఆ ప్రజల యొక్క ఆలోచనను సమర్థించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రష్యాకు తూర్పు వైపున ఉన్నటువంటి కొన్ని దేశాలు అంటే పోలాండ్ కావచ్చు, హంగేరి కావచ్చు, చెకోస్లోవేకియా కావచ్చు లాంటి దేశాలు కూడా ఈ రష్యాలో ప్రజల స్వేచ్ఛకు మద్దతునివ్వడం జరిగింది. మరి రష్యా దేశంలోనే ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి రచయిత అలెగ్జాండర్ సోల్జనిత్సిన్, ఆయన ఈ యొక్క రష్యాలో స్వేచ్ఛ అనేది కావాలని చెప్పి ప్రథమంగా నిలదించడం జరిగింది. తర్వాత ఆండ్రే సకరోవ్ అనేటువంటి అణుశాస్త్రవేత్త, ఈయన కూడా ప్రధానంగా ఈ యొక్క రష్యాలో ఈ నిర్బంధం అనేది తొలగాలనేటువంటి దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఈ విధమైనటువంటి మానవ హక్కుల ఉద్యమానికి ఈ ఇద్దరు అలెగ్జాండర్ సోల్జనిత్సిన్, ఆండ్రే సకరోవ్ మద్దతు ఇవ్వడం వల్ల మరి గోర్బచేవ్ కాలంలో అంటే రష్యాను పరిపాలించే గోర్బచేవ్ కాలంలో గ్లాస్నోస్ట్ పెరిస్ట్రోయికా అనేటువంటి ఆ యొక్క ఉదారమైనటువంటి సంస్కరణ అయితే ప్రవేశపెట్టి మరి రష్యాలో కొంతవరకు ఈ యొక్క ప్రజలకు లేదా మానవ హక్కులకు మద్దతుగా ఈ గోర్బచేవ్ నిలవడం జరిగిందన్నమాట. తర్వాత రష్యాలో కొంతవరకు ఈ స్వేచ్ఛ అనేది రావడం జరిగిందన్నమాట. ఇది
ఈ యుఎస్ఎస్ఆర్ లేదా రష్యాలో ఉన్నటువంటి మానవ హక్కుల ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం. మన పాఠ్యాంశంలో మరొక అంశం అణు వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు. మరి అణుబాంబులు అనేటివి ప్రపంచంలో అత్యంత వినాశకరమైనటువంటి ఆయుధాలు. ఉదాహరణకు మనము రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై అమెరికా ప్రయోగించినటువంటి ఈ అణుబాంబుల వల్ల హిరోషిమా నాగసాకి పట్టణాలు పూర్తిగా నాశనం కావడంతో పాటు ఇప్పటికీ అక్కడ అనేక మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గడ్డి కూడా మరవలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికంటే 100,000 రెట్లైనటువంటి ఆ యొక్క అణుబాంబులు అయితే ప్రపంచ దేశాల మధ్య ఉన్నాయి. 1970-1980 ఈ యొక్క దశాబ్దాల మధ్య మరి అమెరికా రష్యాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రచ్ఛన్న యుద్ధాల వల్ల మరి ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం అనేది తలెత్తుతుందేమో, అణుయుద్ధాలు తలెత్తుతాయేమో, ప్రపంచం నాశనం చేస్తాయేమనేటువంటి ఉద్దేశంతో మరి అనేక ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు అమెరికా రష్యాల మధ్య మరి ఈ యొక్క ఒప్పందాలు అయితే జరగడం జరిగిందనమాట. వాటిలో మొదటిది సాల్ట్, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్, అంటే వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు. మరి స్టార్ట్, ఈ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటాం, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం అన్నమాట. ఈ ఒప్పందము 1991 జరిగింది అమెరికా రష్యాల మధ్య, 2001 నుంచి అమలు కావడం జరిగింది. దీంతో అమెరికా రష్యాల మధ్య ఉన్నటువంటి దాదాపు 80% వ్యూహాత్మక అణు ఆయుధాలను తగ్గించుకోవడం జరిగింది. ఒక విధమైనటువంటి అణు ఉప్పును తగ్గించడానికి ప్రయత్నం అయితే జరగడం. తర్వాత ఈ మధ్య కాలంలోనే మనకు సిటీబీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాం, అంటే సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం అనేది 1996 రావడం జరిగింది. మరి ఈ యొక్క ప్రపంచ దేశాలు ఈ ఒప్పందంలో భాగంగా అణు పరీక్షలను స్వచ్ఛందంగా నిషేధించడం అనేది జరుగుతూ, ఇది అణు వ్యతిరేక ఉద్యమాలు అన్నమాట. మరి యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది కొనసాగడం జరిగింది. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మరి ఒక కూటమిని మరొక కూటమి జోక్యం చేసుకోవడం అనేది బలహీనపరచడం అనేది గమనించవచ్చు. ఉదాహరణకు వియత్నాం యుద్ధం, ఈ వియత్నాం యుద్ధంలో దక్షిణ వియత్నాంకు సపోర్టుగా అమెరికా రావడం, మరి ఉత్తర వియత్నాంకు సపోర్టుగా రష్యా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడంతో అక్కడ ఒక యుద్ధం అనేది జరగడం జరిగింది. ఆ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడంతో మరి అమెరికా మరి ఉత్తర వియత్నాంను ఓడించడం కోసం మరి భయంకరమైనటువంటి, గత పాఠ్యాంశంలో చెప్పుకున్నాం, ఏజెంట్ ఆరెంజ్ అనేటువంటి ఆ యొక్క మొక్కలను చంపేటువంటి విష పదార్థాన్ని జల్లడం, నాపాలం బాంబులు, భాస్వరం బాంబులు లాంటివి ఉపయోగించి గ్రామాలకు గ్రామాలనే తుడిచిపెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. మరి కొన్ని లక్షల మంది ఈ యొక్క వియత్నాం, కాంబోడియా, లావోస్ ప్రజలు చనిపోవడం, మరి అమెరికా సైనికులు కూడా చనిపోవడం జరిగింది. అయితే అమెరికాలో కూడా దీనికి వ్యతిరేకం ఎక్కడో ఉన్నటువంటి వియత్నాంలో జోక్యం చేసుకొని మరి అమెరికా పాల్గొనడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళ తల్లిదండ్రులు సైనికులను పంపించడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా నిరసన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ నిరసన ఉద్యమాలకు భయపడి మరి అమెరికా సొంత దేశంలో వచ్చినటువంటి ఆ నిరసన ఉద్యమాలకు తలొగ్గి 1975 వియత్నాం నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత అనేక వాటిల్లో అమెరికా రష్యా ఇండైరెక్ట్గా తలదూర్చడం జరిగింది. మరి కువైట్ యుద్ధాలలోను, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా కొరియా యుద్ధాలు, లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటి పొజిషన్లో యుక్రెయిన్, రష్యా ఈ యొక్క అంతరంగికమైనటువంటి ఆ యొక్క అంశాలలో జోక్యం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మనకు తెలుసు సమకాలీన సామాజిక అంశాల్లో రష్యా యుక్రెయిన్ పైన దాడి చేయడం, యుక్రెయిన్కు సపోర్టుగా పాశ్చాత్య దేశాలు అమెరికా నిలవడం, మరి రష్యాకు సపోర్టుగా చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేయడంతో అది ఇప్పటికీ సంవత్సరం నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉందన్నమాట. ఈ విధంగా ఈ యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు అనేటివి ప్రధానంగా రావడం అనేది చూడవచ్చు. ఎందుకంటే యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం అనేది ఏది ఉండదు అనేది యుద్ధ వ్యతిరేకాల ఉద్యమాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి, ప్రమాదాలకు సంబంధించి 1986 చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్ర ప్రమాదం. చెర్నోబిల్ అనేది పూర్వపు రష్యాలో ఉన్నటువంటి
ఒక అణు విద్యుత్ కేంద్రం. అయితే 1991 తర్వాత రష్యా విడిపోయిన తర్వాత యుక్రెయిన్లో ప్రస్తుతం యుక్రెయిన్లో ఈ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం అనేది ఉంది. మరి ఇప్పుడు జరిగేటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఈ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. ఇది మనకు అయితే 1986లో ఏం జరిగిందంటే చెర్నోబిల్లో ఒక అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రంలో ఆ ప్రమాదం వల్ల కొన్ని వేల మంది ఆ రేడియేషన్కి గురి కావడం, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి యూరోపియన్ దేశాలలో కూడా విపరీతమైనటువంటి ఈ ప్రభావం అనేది కలిగిందన్నమాట. దీంతో అణు విద్యుత్ కేంద్రాలు అనేటివి చాలా డేంజరస్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విద్యుత్ కేంద్రాలుగా పిలవడం జరిగిందన్నమాట. జపాన్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ సునామీ వచ్చినప్పుడు కూడా ఒక విద్యుత్ కేంద్రంలోకి వాటర్ చేరడం అంటే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రంలో ఆ వాటర్ చేరడం వల్ల మరి అక్కడ కూడా కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయ్యి అంటే అణు విద్యుత్ కేంద్రంలో ఒకవేళ ప్రమాదం పొరపాటున జరిగితే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రమాదం అనేది మనకు గుణపాఠంగా చెప్పవచ్చు.